బాలయ్యబాబు అఖండ చిత్రం 50 రోజులనైతే దిగ్విజయం అనంతరం జనవరి 21వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే మొదలుపెట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓటీటీ చరిత్రలోనే అత్యధికమైన వ్యూస్ను అఖండ చిత్రం సొంతం చేసుకోవడం జరిగింది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్‌కి సపోర్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖండ చిత్రం 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కావడంతో సినిమాపై ఎంతమంది ఆసక్తి ఉన్నారు సరిగ్గా తెలియలేదని చెప్పాలి. కొందరు సినిమాను చూడడానికి ఆసక్తిగా ఉండగా సినిమాను చూస్తారా చూడరా అనే సందేహం అయితే ఉంది. ఎందుకంటే బాలయ్యబాబు అఖండ చిత్రం 50 రోజులు కూడా థియేటర్లో అద్భుతంగా ప్రదర్శితమైంది. సినిమానైతే చాలా వరకు చూసేశారు, కానీ సినిమాను చూసిన వారు కూడా సినిమానైతే థియేటర్లో కాకుండా టీవీస్లో, మొబైల్ ఫోన్లో చూడాలన్న ఆసక్తితో సినిమాకైతే 24 గంటల్లో చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా ఇంతమంది చూడలేదట. అఖండ చిత్రం 24 గంటల్లో 10 లక్షలకు పైగా వ్యూస్ని అయితే సొంతం చేసుకొని ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును అయితే సొంతం చేసుకున్నారు బాలయ్యబాబు అఖండ చిత్రంతో. బాలయ్యబాబు అఖండ చిత్రం ఓటీటీలో కూడా దుమ్ము దుమారం చేస్తుంది. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లేటెస్ట్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.